గ్రామీణ తపాలా ఉద్యోగులను పర్మనెంట్ చేసి అన్ని పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాల ధర్నాకు దిగారు పోస్టల్ ఉద్యోగులు. జీడీఎస్ కమిటీ రిపోర్టును అమలు చేయడంతో పాటు జీడీఎస్లకు సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని కోరారు. సమస్యల సాధనకు ఈ నెల 16 నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. నేను పనిచేస్తున్నారు. వీళ్ళకి 3.5 గంటల డ్యూటీ నుంచి 5 గంటల వరకు పని కల్పిస్తూ వీళ్ళని వెట్టి చాకి చేపిస్తూ అతి తక్కువ జీతాలతోన నేను వీళ్ళని పని చేపించుకుంటున్నారు. పని ఒత్తిడి పెరిగి పని భారం పెరిగి దీనికి ఇన్సెంటివ్లు ఇస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయము అని అంటున్నారు. అయితే మా న్యాయమైన కోరికలనే మేము ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలదలుచుకున్నాము. 8 గంటల పని దినాలు కల్పించి సివిల్ సర్వెంట్ హోదా కల్పించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మా ఇది 2016 కంటే ముందు 7th సిపిసి వేసినారు. ఆ 7th సిపిసి కేంద్ర ప్రభుత్వంలో ఉండే అందరు ఉద్యోగులకి 2016 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది. కాకపోతే మా గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. దీని మీద ఒక కమిటీ, చంద్ర కమిటీని వేసిండు. ఆ కమిటీ నవంబర్ 24, 2016 కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది వాళ్ళ నివేదికను మా మీద ఎంక్వైరీ చేసి. అయితే అటువంటి నివేదికని మేము ఈరోజు ఏం రిపోర్ట్ పంపించుండని మేము అడిగితే కూడా కేంద్ర ప్రభుత్వం కానీ నేను తపాలా శాఖ కానీ డీజీ కానీ నేను ఆర్థిక శాఖ కానీ మాకు అటువంటి రిపోర్ట్ని ఒక కాపీ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. 270,000 మంది గ్రామీణ తపాలా ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ సమ్మె 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గద్వాల జిల్లాలో గద్వాల హెడ్ ఆఫీస్ కింద ఉన్న 13 సబ్ ఆఫీసులు, 105 గ్రామీణ తపాలా ఆఫీసులు కలిసి ఈరోజు ర్యాలీగా పోయి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్కి మెమోరాండం ఇస్తున్నాము.